Hello, welcome to my channel Pooja's Kitchen and Vlogs. ఈ రోజు వీడియోలో ఇంట్లోనే కుర్కురే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా బియ్యం పిండితో చాలా చాలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే బియ్యం పిండితో ఇలా కుర్కురే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి, పావు కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు మీరు బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉండే ప్యాన్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ని అంతా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఇలా కంటిన్యూస్గా ఎడ్జెస్కి అంటుకునే పిండిని క్లియర్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు మిక్స్ చేస్తూ ఉంటే మీకు ఇలా థిక్గా అవుతుంది, చూస్తున్నా కదా బ్యాటర్ అంతా ఇలా చిక్కబడుతూ ఉంటుంది. ఇలా ఎడ్జెస్ని క్లియర్ చేస్తూ కంటిన్యూస్గా దగ్గరకు వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుపోతుంది. ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 5 to 10 మినిట్స్లో లో ఫ్లేమ్లో మనం కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్న స్టేజ్లో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు అలా వదిలేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. చేతి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని మన కుర్కురే ఎలా ఉంటుందో అలా ర్యాండమ్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒకేసారి అన్నీ యాడ్ చేయకండి, ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. యాడ్ చేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక 3 to 4 మినిట్స్ పాటు అలా వదిలేయండి. ఇలా పైకి ఆయిల్లోకి తేలిన తర్వాత మెల్లగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడతాయండి, ఒక 15 to 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా క్రంచీగా రెడీ అవుతాయి. అప్పుడు ఇవన్నీ కూడా ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయలేదండి, చాలా తక్కువ ఆయిలే అబ్జర్వ్ చేస్తాయి. ఇప్పుడు వీటిలో 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా యూస్ చేసే గరం మసాలానే 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 వీక్ వరకు మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ఇంట్రో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.